జూన్లో ప్రారంభమయ్యే ఖరీఫ్ పంటలకు ప్రభుత్వమే విత్తనాలు అందించాలని, ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా సరఫరా చేయాలని రాష్ట్ర నాయకులు దేవారం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో ఏఐకేఎంఎస్ డివిజన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవారం రామకృష్ణలు మాట్లాడుతూ, ప్రభుత్వ తీరు వల్ల రైతాంగం రోజురోజుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఖరీఫ్లో రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయాలని, ఈ సంవత్సరం రైతాంగానికి 12,000 కోట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసిన బ్యాంకులు మాత్రం ఇవ్వడం లేదని, గతంలో రుణమాఫీ చేస్తామని మాఫీ చేయకపోవడంతో బ్యాంకులు సైతం రైతులను దగ్గరకు రానివ్వడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు సురేష్, రాజేశ్వర్, కిషన్, రాజన్న, రాజేందర్, రాజన్న, గంగారం తదితరులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణలో మిమ్మల్ని కూడా బంగారం చేస్తానని చెప్పి కేసీఆర్ హామీ ఇచ్చిండు. గత మాసంలో దాదాపుగా పసుపు ఎర్రజొన్న రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే వాళ్ల మీద కేసులు పెట్టి జైల్లో పంపించి చివరికి ఎన్నికల సందర్భంగా బోనస్ ప్రకటిస్తానని చెప్పి ప్రకటించాడు. అదే సందర్భంగా ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నేను తర్వాత చెప్తానని చెప్పి ఇప్పటి వరకు బోనస్ ప్రకటించలేదంటే ఆయనకు రైతుల మీద ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా కేసీఆర్ గారు, మీరు రైతుల్ని మోసం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని బొంద పెడతారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికైనా వచ్చేటటువంటి సీజన్ లో ఈ నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, నకిలీ ఎరువులు మార్కెట్లోకి రాకుండా అడ్డుకోవాలని, అదేవిధంగా రైతాంగం పండించినటువంటి పంటలకు సరైనటువంటి సమయంలో గిట్టుబాటు ధరలు ఇచ్చే విధంగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేదు. అనేక గ్రామాల్లో గన్ని సంచులు లేవు, హమాలీలు లేరు, ఏసీ దాదాపు నెల 15 రోజులు అవుతున్నా బ్యాంకు ఖాతాలల్లో ఇప్పటికీ రైతులకు డబ్బులు పడతలేవు. కాబట్టి మాటలు కోటలు దాటుతున్నాయి, కాళ్ళు కడుపు దాటట్లేదు. అదేవిధంగా ఇప్పటికైనా వాటిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత రైతు పోలీస్ సంఘం డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైతే ఉన్నది. రైతుల కష్టాలు మరింత పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ జిల్లా రైతాంగమే కాదు, రాష్ట్ర దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా వ్యవసాయాన్ని వదిలిపెట్టి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇలా చూస్తా ఉంటే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర పక్కన పెడితే ఇప్పటికీ కూడా అమ్మినటువంటి వడ్లకు డబ్బులు రానటువంటి పరిస్థితి, కల్లాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అంతేకాదు, ఈ రోజు చూస్తా ఉంటే చాలా మంది రైతాంగం అంతా కూడా వ్యవసాయాన్ని వదిలిపెట్టి ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర లేదా ఎక్కడో సిటీలలో జీతాలు ఉండేటటువంటి పరిస్థితి నెట్టబడేటువంటి వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటానని చెప్పినటువంటి కేసీఆర్ చేతలలో ఏమాత్రం కూడా దాన్ని చూసినటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు, ఈ రోజు చూస్తే బ్యాంకు రుణాలకు సంబంధించి ఖరీఫ్ సీజన్ లో బ్యాంకు రుణాలు కావాలా 12,000 కోట్ల రూపాయలు అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు. కానీ బ్యాంకర్స్ ఏ ఒక్క రైతు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. పాత అప్పులు అక్కలే ఉన్నాయి, అవి పెరిగిపోతున్నాయి, అవి క్లియర్ కాకుండా